హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ హోమ్. ఈరోజు నేను వెస్ట్ బెంగాల్లో మేముంటున్న ప్లేస్లో దీపావళి సెట్టింగ్స్, మండపాల అలంకరణ ఎలా ఉంటుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రెన్స్ అండి. ఈ మండపం స్పెషల్ ఏమిటి అంటే, ఇక్కడంతా కూడా పేపర్తోనే చేశారండి, వర్క్ అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గడ్డిలాగా మీకు కనిపిస్తుంది కదా, ఆ గ్రాస్ అంతా కూడా పేపరే. అలాగే ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా పేపర్తోనే చేశారండి. అక్కడక్కడ ధర్మాకోల్లో యూస్ చేసిన పేపర్ వర్కే ఎక్కువ ఉందన్నమాట. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బర్డ్స్, అమ్మవారి ఫేసు, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పామురాయిలు, ఇవన్నీ కూడా పేపర్తోనే చేశారండి. నిజంగా ఎక్సలెంట్. ఎన్ని రోజులు పట్టిందో కట్ చేయడానికి తెలియదు, కానీ మొత్తం అంతా వర్క్ అంతా కూడా పేపర్తోనే చేశారండి. జస్ట్ అక్కడక్కడ ధర్మాకోల్డ్ ఉపయోగించారనమాట. ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉన్నారు. ఒక చెరువులో కమలంలో నుంచి అమ్మవారు వచ్చినట్టు పెట్టారనమాట. మొత్తం ఇదంతా కూడా ఫ్లవర్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా పేపరేనండి. మొత్తం పేపర్ వర్కే అనమాట. మొత్తం ఎక్కడ చూసినా కూడా పేపర్ ఆర్టేనండి. చాలా నీట్గా పేపర్లను కట్ చేసి దానికంటూ ఒక రూపాన్ని ఏర్పాటు చేసి చాలా మంచిగా ఇక్కడ డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లైటింగ్స్ కూడా పెట్టడం వల్ల అవి కొంచెం ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయండి. ఇదండి ఇక్కడ సెట్టింగ్ అయితే పేపర్ వర్క్తో చేశారనమాట. అలాగే ఇది వేరొక సెట్టింగ్ అండి, చాలా సింపుల్గా. ఇది పెద్ద ఖాళీ గ్రౌండ్ అండి, చాలా ఓపెన్ ప్లేస్. దాంట్లో ఈ విధంగా అటు ఇటు పీకాక్స్ పెట్టి మధ్యలో అమ్మవారిని పెట్టారు. చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉంది. చూడ్డానికి చాలా దూరంగా ఎక్కడి నుంచి చూసినా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ స్టేజ్ అండి. ఇది మనం ఎంటర్ అవుతున్నది ఇప్పుడు అమ్మవారు ఉన్న ప్లేస్ అన్నమాట. ఇవి ఒక్కొక్క స్ట్రీట్లో ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మంచు కొండల్లో వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ వృత్తి ఏమిటి అన్న దాని గురించి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారనమాట. ఇది కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా. నిజంగానే మంచు కొండల్లోకి వచ్చిన ఫీలింగ్ లానే ఉందండి. నిజంగా చూస్తున్నారు కదా, మొత్తం మంచు పడుతున్నట్టు మొత్తం ఇల్లులన్నీ అలా తయారు చేశారనమాట. ఇవంతా కూడా, ఈ హౌసెస్ అన్నీ కూడా ధర్మకోల్తోనే చేశారండి. ఇక్కడ దేవుని చూస్తున్నారు కదండి మీరు, రామకృష్ణ పరమహంస గారి వడిలో అమ్మవారు అలాగే పరమసింహుడు ఉన్నట్టు ఇలా ప్లాన్ చేశారనమాట. అలాగే అటుపక్క ఎలా అయితే హౌసెస్ అయ్యి ఎలా పెట్టారో, ఇటుపక్క కూడా పెంగ్విన్స్, అలాగే ట్రైన్, మంచు కొండల ప్లేస్లో ఏమైతే ఉంటాయో అవి అలా నీట్గా ప్రెజెంటేషన్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. అక్కడ వాళ్ళ వృత్తి, వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు అవి పెట్టి, అక్కడ ట్రైన్, అక్కడ ఏముంటాయి యానిమల్స్ అవి కూడా మనకి ఇక్కడ షో చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చూడడానికి ఏంటంటే నిజంగానే మంచు కొండల్లో ఉన్న ఇళ్ళు ఎలా అయితే ఉంటాయో అలాగే డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదండి, కాన్సెప్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. వీళ్ళ డెకరేషన్ కూడా చాలా నీట్గా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదండి, ఇక్కడ స్ట్రీట్ వాళ్ళందరూ కలిసి ఇలా ప్లాన్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇది వచ్చి రైల్వే స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇది రైల్వే వాళ్ళు వేస్తారనమాట. చాలా సింపుల్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మార్కెట్ వాళ్ళు వేసుకున్నది, కూరగాయల మార్కెట్ వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న మండపం అండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మీరు ఎంట్రెన్స్ ఇదండి. ఇక్కడ కాన్సెప్ట్ అయితే కరోనా గురించి మనకి ఒక మెసేజ్ అన్నమాట. కరోనా వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలి, అలాగే కరోనా పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఆ టెస్ట్ ఎలా చేస్తారు అన్న కాన్సెప్ట్ మీద ఇక్కడ సెట్టింగ్ అయితే వేశారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రతి చోట కూడా మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టేశారు, మెడికలు అండ్ ట్రీట్మెంటు. అలా ప్రతి చోట కూడా మనకి ఈ విధంగా మనకి తెలియటం కోసం వెనకాల కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి, వేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటన్నవి కొంచెం మనకి ఏంటంటే ఒక అవగాహన కల్పించడం కోసం ఇక్కడ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి.
చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి అమ్మవారి ఫేస్ ఎంత అందంగా ఉందో. అలాగే మనకి క్లీనర్స్ ఉంటారు కదండి, వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అన్నమాట. అంటే కరోనా టైంలో ఎవరెవరు ఏ వృత్తి చేస్తున్నారు, వాళ్ళు డేంజర్ అయినా వాళ్ళ వృత్తిని మానకుండా వాళ్ళు చేసినందుకు మనం నిజంగా సెల్యూట్ చేయొచ్చండి అందరికీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహాల్ని ఈ విధంగా పెట్టారు. అలాగే నెక్స్ట్ స్టేజ్ అండి చిన్నది. అలాగే నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేస్తే కూడా ఇట్లానే మొత్తం అంతా కూడా ఇంకా కరోనా గురించి మనకి అవగాహన కల్పించడం కోసం పోలీసులు వాళ్ళ వర్క్ని ఎలా వాళ్ళ వృత్తిని ఎలా చేస్తున్నారన్నది. నెక్స్ట్ మధ్యలో కూడా ఒక కాన్సెప్ట్ పెట్టారండి, నిజంగా అది చూసి నాకు చాలా బాధ అనిపించింది, భయం కూడా అనిపించింది. అది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా చనిపోయిన వాళ్ళని ఎలా చూస్తున్నారు, మొత్తం అంతా కూడా కరోనా కాన్సెప్టేనండి. చాలా నీట్గా అనిపించింది. అండ్ మిడిల్లో ఒకటి పెట్టారని చెప్పాను కదండి, అక్కడ పాతడం కోసం గొయ్యి తవ్వుతున్నట్టు, అలాగే కరోనా వచ్చిన పేషెంట్స్ని కాలుస్తున్నట్టు. అసలు అది చూస్తే నాకు కొంచెం ఎందుకో ఏదో ఫీలింగ్, కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం బాగుందండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకి కరోనా నుంచి మనం కొంచెం రక్షించుకున్న వాళ్ళం అవుతాము, లేదంటే తర్వాత ఇలా బలైపోవాల్సి వస్తుంది అని ఒక కాన్సెప్ట్ అన్నమాట, బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదొక మండపం అండి. ఇది అంతా కూడా వెదురు కర్రలు ఉంటాయి కదా, వెదురు కర్రలతో చేశారన్నమాట. మొత్తం అంతా కూడా వెదురు కర్రలతోనే మొత్తం ఇక్కడంతా సెట్టింగ్ చేశారండి, వాటి ఆకులతోటి వాటి కర్రలతోటి మొత్తం సెట్టింగ్ అంతా. కొంచెం మీకు ఈ వీడియోలో క్లమ్జీగా అనిపించవచ్చు, నేను నీట్గా చూపించడానికి ప్లాన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ లైటింగ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది దూరం నుంచి చూడడానికి. ఇక్కడ వచ్చేసి సెల్ఫీ కోసం ఇలా ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూరు కూడా వెదురు కర్రలతో ఇలా కట్టేశారండి. కట్టేసి దాంట్లో ఎల్ఈడి లైట్లని ఇలా రౌండ్గా పెట్టారు. ఆ పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్గా అనిపించింది అన్నమాట. మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చెట్లు కింద ఇలా పెట్టారు కదా, పెట్టిన తర్వాత అక్కడ ఎల్ఈడి లైట్స్ని అలా పెట్టడం వల్ల అది దూరానికి చాలా అట్రాక్టివ్గా చాలా డిఫరెంట్గా కొత్తగా యూనిక్ మోడల్లా అనిపించింది. బాగుందండి, చాలా బాగుంది చూడడానికి అసలు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్టుకి మనకి పెద్ద పెద్ద దుంగలు అంటారు కదండి, వాటికి ఇలా షేప్స్ కింద కట్ చేసి ఇలా అరేంజ్ చేశారన్నమాట. ఇది కూడా చాలా నీట్గా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. నిజంగా చెక్కిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇవి చెట్లు అంటే కింద పెట్టింది చెట్టు అండి, పైన ఆకారం వచ్చింది అయితే ఇది వెదురు కర్రలు కింద ఉంటాయి కదండి పెద్దగా లావుగా, వాటితోటే చేశారు ఇవి కూడా. మొత్తం ఇక్కడంతా కూడా మెటీరియల్ వెదురు కర్రలతోనే ఉపయోగించారన్నమాట. చూస్తున్నారు కదా ఇది కూడా వెదురు కర్రతోనేనండి, అమ్మవారు అయితే ఇలా అన్నమాట. మొత్తం అంతా కూడా వెదురు కర్రలతోనే చేశారు, చాలా బాగుంది చూడడానికి, కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా అవి కూడా వెదురు కర్రలతోటే ఏవో కొంచెం హ్యాంగ్ చేశారన్నమాట బాల్స్ లాగా చేసి. అంటే వీడియోలో కంటే రియల్గా చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, ఇంకా వీడియో తీసుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు వీడియోలు ఇంకా అదే పనిలో ఉన్నారు అందరూ. కానీ చాలా సింపుల్గా చాలా నీట్గా ఉందండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రతి షేప్ కూడా కర్రలు వెదురు కర్రలతోనే చేశారండి, చాలా సూపర్గా ఉంది చూడడానికి. Thank you.
చూస్తున్నారు కదండి, ఇదైతే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కరోనా కాన్సెప్టేనండి, చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మన ఇండియాని లాక్ చేసి జైల్లో పెట్టినట్టు ఇక్కడ కొంచెం బయట ఇట్లా పెట్టారు ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, నర్సు అలాగే ద హీరో, ద రియల్ హీరో ఎవరు అన్న కాన్సెప్ట్ గురించి, ద రియల్ హీరో నర్స్ అని, నెక్స్ట్ ఉమెన్, నెక్స్ట్ అలా మన కరోనా టైంలో ఎవరు వాళ్ళ పనులు మానుకోకుండా చేశారో వాళ్ళందరి గురించి కూడా ద రియల్ హీరో అన్నట్టు. అంబులెన్స్ డ్రైవర్ అవ్వచ్చు, మెడికల్ స్టెఫ్ అవ్వచ్చు, ఇలా మొత్తం అందరినీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది అమ్మవారి విగ్రహం అండి. తర్వాత ఇటువైపు కూడా అట్లానే పెట్టారనమాట. ఎవరు వృత్తి వాళ్ళు మానకుండా కరోనా టైంలో అందరం లాక్స్ వేసుకుని ఇంట్లో కూర్చున్న వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తించినందుకు ద రియల్ హీరో అని ఫర్ ఎగ్జాంపుల్గా అందరినీ పెట్టారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వేరొక సెట్టింగ్ అండి. బయట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం ఇటు నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా చేటలు చేస్తారు కదండి, చేటలు, ఆ చేటలు మెటీరియల్తో ఇక్కడ డెకరేషన్ చేశారు స్టిక్స్ తోటి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇక్కడ కొంచెం లైటింగ్తో కొంచెం హడావిడిగా ఇలా పెట్టారనమాట. చూస్తున్నారు కదండి అమ్మవారు, అలాగే ఇటు సైడ్ కూడా ఇలానే డెకరేట్ చేశారు. అలాగే మధ్యలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా త్రిశూలాలు పెట్టారండి, భలే బాగున్నాయి చూడడానికి. అలాగే ఈ మండపం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రైజెస్ని కూడా ఇక్కడ పెట్టారు. అలాగే నంది శివుడు అన్నట్టు పెట్టారనమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే డెకరేటివ్ కోసం ఇక్కడ బెల్స్ హ్యాంగ్ చేశారండి, ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇదండి వీడియో. మా ఊర్లో దీపావళికి ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.